ఓయ్ ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నలిగిపోయానండి పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థాంక్స్ అండి థాంక్ యూ నాకెందుకు ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బే అలాంటిదే లేదండి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లో ఉండొచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు రే నెల రోజులు ఉంటే ఆరిపోతాం అరిగిపోతాం అరిగిపోవడం ఏంటి ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పనిచేయట్లేదు నేను వద్దా హలో 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 కలవట్లేదే వాడు ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో 7 సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిలక్ష్మిని స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశా అరే 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 ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవడుంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంకాంగ్ వెళ్ళిపోతున్నాను మళ్ళీ 25th కి రాను 25th కి మీరు ఫిక్స్ అయిపోండి 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఇమీడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 25th నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు జ్యోతిలక్ష్మి 25th నా కోసం వెయిట్ చేయండి రా అర్థమైందా మళ్ళీ ఎందుకు వచ్చా జ్యోతిలక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం ఎంత ఇష్టం నీకు తెలియనంత ఇష్టం పేరేంటి సత్య ఏం చేస్తుంటావు జాబ్ సాఫ్ట్వేర్ ఎంత మంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు 500 ఉంటారు అందులో అమ్మాయిలు ఎంత మంది 200 ఉంటారు 200 మంది అమ్మాయిలను వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటే ఏంటి అలా చూస్తున్నా ఐ లవ్ యు ఒకసారి నన్ను ఇలా ఇలా ఒకసారి నడుము మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూతులా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఏడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది అదే నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా ఓయ్ ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివావా అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం వేసి అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి 2 టికెట్స్ తీసా అంధేరీ రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు నైట్ షిఫ్ట్ లో ఏం చేస్తున్నారు
నేను కూడా వచ్చి గడవ చేసాట. అవునన్నా అన్నా ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి. రే ఆ సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా. హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా? నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా? నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు, ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. వచ్చే తల్లి, కాంట్రాక్ట్ అయిపోగానే వచ్చేస్తానమ్మా. ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్? ఇదిగో అమ్మా ఒకసారి మానూర్ గారితో మాట్లాడు. హలో, హా కాంట్రాక్ట్ హోతే భేజ్ దేంగే లడ్కీ కో, డోంట్ వరీ ఆప్కా లడ్కీ అచ్చీ అచ్చీ కామ్ కర్ రహీ హై, ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా? ఏంటి లక్ష్మి నీ హీరో ఇంకా రాలేదా? రాకపోవడమంటే సార్ లోపల వెయిటింగ్. రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను. బోర్ కొట్టేశానా? నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళేంటి? యు మీన్ షాదీ? ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు, అదేనా? అవును. నీకు పైత్యం బాగా ముదిరిపోయింది. I'm serious. ఒక్క ఎఫేర్ ఉంటేనే తట్టుకోలేరు. రోజుకు ఎఫేర్ ఉంది నాకు, ఎట చేసుకుంటావు పెళ్లి? నేను వేశ్యని, సాటి ఆడది కూడా అసహ్యించుకునే ప్రొఫెషన్ నాది. ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి, మోజు తీరిపోద్ది. నాది మోజు కాదు. ఫ్రెండ్ గా మాట్లాడుకుందామా? నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు. ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ. ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డిసిషన్ తీసుకోకూడదు, అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎనీథింగ్ టూ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్. డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్. నేను పెళ్లి చేసుకుంటా, చచ్చే వరకు నీతో ఉంటా. నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు. వస్తావా రావా? చాలో జాయింగే ఉడ్లేంగే. ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా. ఎక్కడికి? గంగాబాయ్, మీకు మాట చెప్పాలి. బోలి. నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్ళిపోతాను. ఏంటి లవ్ చేస్తున్నావా వాణ్ణి? పెళ్ళంటారంటారు? రోజు నువ్వు వస్తుంది ఇందుకేనారా? ఏరా చాలా, ఇంకా కావాలా? లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా? పాండు ఏ ఇట్లా ఇట్లా బోల్రా, ఇట్లా ఇట్లా బోల్రా, నేను ఇట్లా కొడతా.
నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా, లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకుంటావా, పోయి పోయి దాన్ని చేసుకుంటావా, తప్పు నీది కాదురా, నాది నాదిరా, అనవసరంగా తీసుకెళ్ళాను నేను అక్కడికి. రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా, కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది, ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు, పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి, కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా. రే నీలాంటోళ్ళు 10 మంది తగిలితే కంపెనీ కొల్లర్ అయిపోతుందిరా. ఏ కంపెనీ ఏండి? ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి పెదవులు తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి క్యారేజ్ పెట్టి 4 అవర్స్ అయింది, తినలేదా? తింటా, తిన్ను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి, ఒకతే కూతురు నువ్వంటే పడిచి వస్తుంది, నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా మర్చిపోతాను, కానీ హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి. రేయ్ నువ్వు మారవరా మూర్ఖపనాయాలా. చేస్తావా చెయ్యవా? నేను చేయను రా, చేయను. సరేరా